స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కూడా ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో ఉండి మీ అందరితో మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన తలంతును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. చూడండి, మన యొక్క జీవితాలలో ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు గుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండా మన జీవితంలోకి మరి వచ్చి మనల్ని కలవరపెడుతూ ఉన్నటువంటి సందర్భాలను కూడా మనము మరి గమనిస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఎటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన ఏ పరిస్థితినైనా సరే మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితిని సరే మార్చి ఆయన మనకు సరళమైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపించడానికి ఆయన చాలా మరి నమ్మకమైనటువంటి దేవుడుగా మనము మరి భావించుకోవాలి. మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనకున్నటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. సో మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభు పాదాల చెంతకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఈరోజు మీ యొక్క బిడ్డల జీవితాల్లో సమస్యలు గుండా వారు వెళుతూ ఉన్నారేమో, వారి గురించి పదే పదే ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుని యొక్క నామం పేర్లు మేము చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ బిడ్డల గురించి ప్రార్థన చేయటం ప్రారంభించు. కార్యము చేయటము దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నీ బిడ్డలను దేవుడు తీసుకుని వెళ్తాడు. నీ కుటుంబ పరిస్థితుల గురించి పదే పదే చింతించడం కంటే, మీ ఆరోగ్యం గురించి పదే పదే చింతించడం కంటే, మరి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంది. ప్రభువుని స్తుతిద్దాం. స్తుతిస్తే మన యొక్క స్థితిని దేవుడు మారుస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడి యొక్క మాటలను మనందరి వెనుకలో దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. వారు ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారో నాయన, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారో, ఈరోజు వారికి మీ యొక్క మాటను నేను ప్రకటించి ఉన్నాను ప్రభువా. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతాన్ని మీరు జరిగించండి. వారి జీవితాల్లో మార్పును మీరు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారు మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగానే వారి యొక్క స్థితిని మీరు మార్చండి. వారు ప్రార్థిస్తూ ఉండగానే వారి పరిస్థితులను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ చరిత్రగా మీరు కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.